inauguration ceremony of Udbhav. Coming together is a beginning. Keeping together is a progress. Working together is a success. It was indeed this mantra of working together has brought us. Professors, students, sponsors, various batches have conducted the fest through the years. Now it is time for the 2K18 batch to follow their footsteps. Hence, we stand here today for the inauguration of our annual college fest, Research 2022. Asatoma Sadgamaya, Tamasoma Jyotirgamaya, Mrityorma Amritangamaya. A ray of light is a ray of hope. Let's all leave the darkness and step towards a bright path. Now we will have our auspicious lamp lighting ceremony as a mark of beginning of the event. I request Honorable Principal Dr. Indira Ma'am, our Honorable Chief Guest Vittal Rao Garu, ZP Chairman of Nizamabad. I cordially invite Dr. Pratima Raj Ma'am, Superintendent of GGH Nizamabad, Academic Vice Principal Dr. Nagarjuna Chari Sir. I request Dr. Gopal Singh Sir to come onto the stage to light the lamp symbolically and inaugurate this program. Swagatam Krishna, Sharanagatam Krishna, Sharanagatam Krishna.
की चीफ गेस्ट अभिषेक विठल राव सर झर्पी चेयरम निजे सूपरिटेंडेंट प्रांत प्रजल की एपड़ूल सेवल प्रति पेशेंट विषय में हॉस्पिटल मन कॉलेज डेवलपमेंट विषय में मन को सहकू कार्यक्रम मरोसारी धन्यवाद इकड स्टूडेंट्स की रिक्वेस्ट इलांट प्रोग्राम्स चला मंजी अट्मास्फियर अंदुकु मरोसारी इदंता मन प्रिंसिपल मैडम या आध्यन जो प्रति संवत्सरम मनमु मन प्रोग्रेस चूपिस्तू वस्तां अंदुकु मरोसारी प्रिंसिपल मैडम गारिकि कूडा ई विषयंलो कृतज्ञतलु तेलियजेस्तां सो रानरानु मन कॉलेज पेरु राष्ट्रमंतटा विनिपिस्तुंदि मुंदु मुंदु कूडा मीरु कृषि चेस्ते खच्चितंगा మనము నేషనల్ లెవెల్లో కూడా మన కాలేజ్ యొక్క పేరుని ఎందుకంటే ఇప్పుడు మనం పీజీ సీట్లను కూడా డైవర్సం చేసుకున్నాము సో మన కాలేజ్ యొక్క పేరును మనము రాష్ట్రంగా కూడా దేశవ్యాప్తంగా కూడా విస్తరింపజేసే అవకాశం మనకు కలిగింది సో ఈ విధంగా దినదిన అభివృద్ధిగా మన కాలేజ్ యొక్క డెవలప్మెంట్స్ని మనము ఖచ్చితంగా ఇవన్నీ మనపై ఆధారపడి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి విషయంలో గురించి చేయాల్సిందిగా మరోసారి విన్నవిస్తూ ఈ వన్ వీక్ ప్రోగ్రామ్ ను మీరు సక్సెస్ఫుల్ గా చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను జై అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ ట్యూటర్స్ అండ్ యువర్ పీజీ స్టూడెంట్స్ విత్ ద పేరెంట్స్ హావ్ కమ్ అండ్ పేరెంట్స్ థాంక్యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు టాక్ విత్ యు స్పెండ్ ద టైం విత్ ఎవరీ వన్ మన ఈ ప్రోగ్రామ్కి మన జడ్పీ చైర్మన్ గారు సమయం కేటాయించి ప్రేమతో స్టూడెంట్స్ మీద ప్రేమతో ఇక్కడికి వచ్చేసి మన స్టూడెంట్స్ అంటే డాక్టర్ సంజయ్ సార్కి ఎంతో అభిమానం కూడా ఉంది నేను చూస్తున్నాను 45 సంవత్సరాలు సార్ చూస్తున్నాను ఏ ప్రోగ్రామ్ అయినా ఒక హాస్పిటల్కి వస్తుంటారు అక్కడ ప్రేమతో అందరు కలిపిస్తుంటారు ఇక్కడికి వచ్చేసినందుకు సార్ ధన్యవాదాలు చెబుతున్నాను తర్వాత ముఖ్యంగా ఈ ఫెస్ట్లో మీకు యాక్టివేట్ చేయడం కోసం స్టిమ్యులేట్ యువర్సెల్ హ్యావ్ టు స్టిమ్యులేటెడ్ మంచి చదువుకోవడం కోసం ఆరోగ్యంగా ఉండడం కోసం స్టిమ్యులేట్ అవ్వడము అందరు గ్యాదరింగ్ అవ్వటము కలిసిమెలిసి పోవడం కోసము ఈ ఫెస్ట్ అనేది మనం చేసుకుంటున్నాము సో అది టైంపాస్ కోసం కాదు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఇంతకుముందు వెల్కమ్ డ్యాన్స్ లాగా భరతనాట్యం చేశారు పిల్లలిద్దరు ఎంత చక్కగా చేశారు మీరు చూశారు దాంట్లో నాకు తెలిసిన ఒకటి చెప్తాను అంత పూర్తిగా తెలియదు భరత అంటే దాంట్లో భావము రాగము తాళము మూడు ఉంటాయి భావం రాగం తాళం డాన్స్లో కలిసి ఉంటుంది ఏం మ్యూజిక్ లేకుండా పక్క పాట లేకుండా ఆవిడ డాన్స్ చేస్తున్నప్పుడు పాట రాయొచ్చు అంత డాన్స్లో అంత ఉంటుంది అన్నమాట పాట రాసేయచ్చు డాన్స్ చూసే పాట రాసేయచ్చు ఆ డాన్స్ చూసే గజల్ ఏదైతే ఆడుతుంటే గజల్ చూసి మ్యూజిక్ రాసేయచ్చు పాటను చూసి డాన్స్ చేయొచ్చు మనం పాటను చూసి డాన్స్ చేసి అనుకుంటున్నాం కాదు ఆ డాన్స్ చూసి కూడా పాట మొత్తాన్ని రాయొచ్చు అది భరతనాట్యంలో పీరియడ్ భరత మూడు అక్షరాలు పెట్టారు భావం రాగం తాళం అంటే ఇది ఒక సైన్స్ మ్యూజిక్ ఇస్ ఆల్సో సైన్స్ ఎంతో కాలం నుంచి మనం దాన్ని ఎక్స్పీరియన్స్ తోటి చేసి పబ్లిక్కి ఇచ్చి దాని మూలంగా ఆరోగ్యం కూడా ఎన్ని మూమెంట్స్ చూడండి ఎన్ని జాయింట్స్ మూమెంట్స్ భావం దాంట్లో స్పిరిచువల్ ఉంటుంది తర్వాత ఎక్సర్సైజ్ ఉంటుంది తర్వాత మన అందరికీ సంతోషపెట్టే విధంగా ఉంటుంది మనకి దేవుడి భక్తి ఉంటుంది వెల్కమ్ చేసినట్టు మనం చీఫ్ గెస్ట్ని కృష్ణ రూపం దాచుకొని మనం వెల్కమ్ చేసినట్టుగా పిలిచాడు సార్ చీఫ్ గెస్ట్ అంటే కృష్ణ రూపం ఆ రూపాన్ని కృష్ణుని అండి వెల్కమ్ చేస్తున్నాము అని చెప్పి డాన్స్ అంత గొప్పగా డాన్స్ అంటే ఇంకేదని చెప్పినంటే మీరు అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలి కల్చరల్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయాలి గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి యాక్టివ్గా ఉండాలి హెల్తీ యాక్టివిటీ ఉండాలి యోగా చేయాలి ఇవన్నీ చేస్తేనే మీ బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది మంచి చదువుకోగలుగుతారు ఇది ఫ్రెస్ట్ అయిపోయిన తర్వాత యాక్టివ్గా చదువుకోగలుగుతారు యాక్టివ్గా హెల్తీగా ఉండి యాక్టివ్గా చదువుకుంటే మనం ఎక్కువ సర్వీస్ చేయగలుగుతాం నాలెడ్జ్ ఉంటేనే కదా మనం సర్వీస్ చేయగలిగింది అందుకోసం ఇది ఫ్రెస్ట్ అనేది మంచిగా ఉపయోగించుకోండి ఫీల్ హ్యాపీ డూ గుడ్ ఎక్సర్సైజ్ పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఆల్ ద బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్ ఐడియాస్ థ్యాంక్ యూ Now I request Dr. Pratimaraj ma'am to
superintendent of GGH Shizanga to address the gathering. Beloved Principal Indira Ma'am, Vice Principal Nagarjuna Chari sir, Acting TGDA President Gopal Singh sir, dear professors, associate professors, assistant professors, and other faculty and dear students. Warm welcome to all of you for the mind-blowing college fest, which is yet to start from today. First of all, I want to congratulate 2K18. I think in a short span they have decided and they have done nicely. This decoration itself is like an example. So nicely they have done. They have put their heart into it. Inka mundu kuda chusamo, but these butterflies and all very new. Chala baagundi. Congratulations. Baa chesaru. And we should speak today about our chief guest, because oka event ki vachamo, oka guest ni pilchamo ante ఆ గెస్ట్ గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్స్పిరేషన్ కూడా అవ్వాలి. మనం వాళ్ళని చూసి చాలా ఇన్స్పైర్ అవ్వాలి. అండ్ ఈరోజు వచ్చిన చీఫ్ గెస్ట్ మన జడ్పీ చైర్మన్ సార్. హీఈస్ వెరీ సీనియర్ ఇన్ ద నాట్ ఓన్లీ ఇన్ ద పాలిటిక్స్, ఇంకా ఈవెన్ సోషల్ సర్వీస్లో కూడా సార్కి చాలా మంచి పేరు ఉంది. అండ్ అ డౌన్ టు ఎర్త్ పర్సన్, అంటే తన ఏజ్లో ఉన్న వాళ్ళకంటే కింద వాళ్ళు హై పొజిషన్లో ఉన్నా కానీ చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి హాస్పిటల్లో ఏ పేషెంట్ గురించి సార్ కాల్ చేసినా చాలా ఎమికబుల్గా అడుగుతారు, అమ్మా ఈ కేసు ఇక్కడ ఉంది, కొంచెం పట్టించుకోండి డాక్టర్ గారు, కొంచెం టేక్ కేర్ చేయండి అని చాలా సున్నితంగా చెప్తారు. అండ్ ఏదన్నా చిన్న చిన్నవి, బికాస్ హాస్పిటల్ ఈజ్ ఏ బిగ్ థింగ్, దాంట్లో అన్నీ 100% అప్రోప్రియేట్గా అప్ టు ద మార్క్గా ఉండవు. సో కొంచెం కొంచెం ల్యాప్సెస్ అండ్ ల్యాక్యునే ఎక్కడైనా ఉంటాయి. అటువంటి ల్యాప్సెస్ ల్యాక్యునేలో సర్ నోటీస్కి ఏదైనా వస్తే పక్కగా ఫోన్ చేసి ఇలా వచ్చిందమ్మా అని చెప్తారు. దెన్ ఇమ్మీడియట్లీ వి ట్రై టు రెక్టిఫై ఇట్, అంటే ఎప్పుడైనా కరెక్షన్ చేసుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. అండ్ వీ డూ ఇట్ సార్, మంచి సలహాలు ఇస్తారు అని చెప్తారు. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్కి మనకి చాలా ఫోకస్ వచ్చింది. ఆ ఫోకస్ రావడానికి మనకి లోకల్గా ఉన్న అడ్మినిస్ట్రేషన్తో పాటు లోకల్గా ఉన్న లీడర్స్ చాలా దోహదపడ్డారు. మేబీ గవర్నమెంట్ దగ్గర కానీ లేకపోతే హెల్త్ మినిస్టర్ దగ్గర కానీ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడంలో వాట్ వీ నీడ్, వాట్ ఆర్ ఆర్ నీడ్స్ అనేవి గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడము, సర్వ్ వాళ్ళు చేయడం మూలంగా అవన్నీ మనకి రావడము, అండ్ పేషెంట్ కేర్ ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ స్టేక్ హోల్డర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సపోర్ట్ ఆల్వేస్ ఉంటుంది. అండ్ ఎనీటైమ్ జడ్పీ మీటింగ్ జరుగుతుంది, ఎవ్రీ మంత్ మాకు అవుతుంది. వేరే ఏ ఊళ్ళలో కూడా లైక్ టీచింగ్ హాస్పిటల్ నుంచి వెళ్ళరు, బట్ ఐ స్టిల్ గో జస్ట్ బికాస్, ఎందుకంటే ఆ మీటింగ్ వెళ్ళినప్పుడు పెద్దవారు చెప్పినప్పుడు కొన్ని మనం గ్రాస్ప్ చేయొచ్చు, కొన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం చేస్తున్న వర్క్ అక్కడున్న అందరికీ జడ్పీటీసీలో కావచ్చు అందరినీ సార్ చెప్తారు, ఇవి కొత్తగా చేశారు, వీళ్ళు ఇన్ని రిప్లేస్మెంట్స్ చేశారు, లేకపోతే ఇన్ని సర్జరీస్ చేశారు, ఇంత కొత్త ట్రీట్మెంట్ పెట్టారు, ఇలాంటివన్నీ కూడా సార్ మనకి అంటే హాస్పిటల్కి గుడ్ నేమ్ వచ్చేలాగా సార్ చెప్తారు ఆ మీటింగ్లో. ఆల్వేస్ థ్యాంక్ యూ ఫర్ దట్ కైండ్ గెస్చర్ సార్. అండ్ టు బి ఫ్రాంక్, ఇప్పుడు మన ప్రిన్సిపల్ మేడం గురించి లైక్ ఆల్వేస్ ఐ టెల్ షీఈస్ లైక్ ఏ బ్యాక్ బోన్ టు ఆల్ ఆఫ్ అస్. మనకి హాస్పిటల్ యాజ్ వెల్ యాజ్ కాలేజ్ వాట్ ఎవర్ వీ టెల్ మేడం అబ్లైజెస్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ షీ విల్ డెఫినెట్లీ సపోర్ట్ అస్. అండ్ హాస్పిటల్తో పాటు కాలేజ్ ఈస్ అంటే చాలా గుడ్ నేమ్ వస్తూ ఉంది, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, అండ్ టీచింగ్ ఇంప్రూవ్ అయింది, అట్ ద సేమ్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ వస్తున్నాయి. సో మనం చూసుకున్నట్టయితే కాలేజ్ అనేది కింద నుంచి మనం 2013లో స్టార్ట్ చేసినప్పుడు వీఆర్ జీరో. నౌ ఇఫ్ యూ సే మేబీ వీ మైట్ బీ ఇన్ టాప్ 5 అని అనుకుంటున్నాను నేను. సో దట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, అండ్ విచ్ హాస్ హ్యాపన్ జస్ట్ బికాస్ ఆఫ్ ద పర్సిస్టెన్స్ అండ్ కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్క్ ఆఫ్ అవర్ ప్రిన్సిపల్ మేడం. థ్యాంక్ యూ మేడం ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.
and Nagarjunacharya sir, sir pathology ni handle chestunnattu college ni kuda baaga handle chestunnaru. ఈ రోజైతే మీలోని అదర్ సైడ్ మీ కవిత్వాన్ని కూడా చూసాము. థ్యాంక్ యూ సార్, మందరికి ఒక బూసింగ్ ఇచ్చారు. అండ్ గోపాల్ సార్ ఈజ్ మేబీ లైక్ మిస్టర్ డిగ్నిఫైడ్ అనొచ్చేమో. ఆల్వేస్ ట్రైస్ టు మెయింటైన్ హిస్ టెంపో ఇన్ ఆల్ క్రైసిస్ సిచ్యుయేషన్స్ అండ్ ట్రైస్ టు హ్యాండిల్ ఇట్ ఇన్ ఎ బెటర్ వే. అంటే ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా ఎలా ఎంతవరకు అంతవరకే చూసి సెటిల్ చేయడానికి ట్రై చేస్తారు. And we are happy for that behavior of yours, sir. And all my professors, maybe you put some pressure in the. So we are working hard. I am forcing you and making you run. Under the osteoarthritis, you are running to the court. Chala baadhas naaru. And let us try to continue this good work. And next coming to students, 2K18. So ఎప్పుడు మనకి అసలు రిజల్ట్స్ 100 కంటే తక్కువ రావడం అనేది జరగలేదు. రీసెంట్గా ఒక్కసారి అయింది. బట్ దిస్ టైమ్ ఐ డోంట్ ఐ వాంట్ ఎనీ బడీ టు సిట్ బ్యాక్. ఎవ్రీ బడీ షుడ్ కమ్ అవుట్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ అకడమికల్లీ. అండ్ కాలేజ్ ఫెస్ట్ ఈస్ నథింగ్ బట్ అ బాండింగ్ అండ్ యూనియన్ బిట్వీన్ హార్ట్స్. సో అందరూ ప్రతి బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ నుంచి ఫైనల్ ఇయర్ బ్యాచ్ వరకు మాట్లాడాలి అంటే కలవాలి అంటే ఒక గోడలాగా ఉంటుంది, ఒక అప్రిహెన్షన్ ఉంటుంది. కానీ అదే కాలేజ్ ఫెస్ట్ టైంలో అవన్నీ బద్దలైపోతాయి, ఆ వాల్స్ అన్నీ బద్దలైపోతాయి. అందరూ కామన్గా సెలబ్రేట్ చేసుకుంటాం, కామన్గా డాన్సెస్ ఈవెంట్స్ అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తారు. సో కాలేజ్ ఫెస్ట్ దానికోసం మనకు అవసరం. అండ్ అట్ ది సేమ్ టైం కాలేజ్ ఫెస్ట్ ఈజ్ లైక్ ఇన్ అవర్ ఇండియా, ఇట్ ఈస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో మొత్తం యునైటెడ్గా ఉంటాం, బట్ యువర్ ఓన్ ఐడియాస్ని బయట పెడతారు. అండ్ ఇట్ ఈస్ ఏ స్టేజ్ ఆర్ ప్లాట్ఫామ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ టు పుట్ అప్ యువర్ టాలెంట్స్. సో మీకున్న టాలెంట్స్ మాకైతే ఎక్కడికా తప్ప మిగతాకి తెలియదు. సో ఇప్పుడు ఇట్లాంటి టైంలో వీ విల్ ట్రై టు నోటీస్ అండ్ వీ విల్ ట్రై టు అప్లాడ్ యువర్ టాలెంట్స్ ఆల్సో. సో బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో అకాడమికల్లీ ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ ప్లీజ్ లెర్న్ టు బి లైక్ గుడ్ హ్యూమన్ బీయింగ్, మానవత్వంలో ఉండడానికి ట్రై చేయండి. దట్ విల్ టేక్ యూ టు న్యూయర్ హైట్స్. దిస్ ఈస్ ఓన్లీ టేక్ హోమ్ మెసేజ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ 7 డేస్ లెట్ us rock it. Okay. It is named as Kutba. దీనికి మనం ఆహ్వానించగానే కాలేజ్తో మీద ఎంతో ప్రేమతో మన చీఫ్ గెస్ట్ జెడ్పీ చైర్మన్ గారు గగన గారి విక్రమరావు గారు అడిగిన వెంటనే టైం ఇచ్చి ఈరోజు సమయాన్ని తన ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా అడ్జస్ట్ చేసుకొని మన ప్రోగ్రామ్కి వచ్చారు. అందుకే సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. మరియు వేదికను అలంకరించిన మన జీజీఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజు గారు, అకాడమిక్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగార్జునాచారి, టీటీడీడీఏ నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యూనిట్ ప్రెసిడెంట్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ డాక్టర్ గోపాల్ సింగ్ గారు, మరియు డాక్టర్ విజయ్ కుమార్ ప్రొఫెసర్ జనరల్ సర్జరీ, డాక్టర్ కవిత ప్రొఫెసర్ ఇన్ హెచ్ఓడీ పీడియాట్రిక్స్ అండ్ అదర్ అసోసియేట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్, ట్యూటర్స్, పీజీస్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. టుడే ఈస్ ద ఫెస్ట్. దిస్ వన్ వీక్ ఈస్ ఫర్ ఎంజాయింగ్ అదర్ దాన్ అకాడమిక్ యాక్టివిటీస్. జస్ట్ నో వీ హ్యావ్ సీన్ యువర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ క్లాసికల్ డాన్స్. ఆల్ ద 2 డాన్సెస్ దే ఆర్ వెరీ వెల్ పర్ఫార్మ్. దట్ ఓన్లీ షోస్ యువర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ యు ఆర్ వెరీ మచ్ good at even academic as well as cultural activities. Coming to our college, sir, in 2013 government medical college Nizamabad first batch has joined. Thereafter 9 batches are there. Right now we are having 4 batches. So 2018 19 20 and 21, so undergraduate admission
From 2019 batch onwards, it is 120. Here in the college, we are having all India quota. All the 50% students, they are coming from throughout India, from the other states. So now here, even in the colleges, wherever it is, like Unity is there. So many students are coming from North, South, Tamil Nadu, Kerala, Rajasthan, Odisha. From all the states, they are coming and they are having very good rapport with the students and good results we are having. And we are also having the post-graduation seats of 65, and all the students are excelling. And in first batch we are having 48 post-graduate students, and in second batch we are having 46. Now we are already allotted with 60 seats. Again we are taking the admissions into PG courses. In the next month, in November, the 22-23 batch will be joining. And the vacancies, there are still some vacancies in professors and associate professors. I request to just put up with the government to filling up of the post during the promotions, sir. And as you are, you was the hospital development chairman, you know very well about the hospital and also the college. Now the hospital, it is one of the best hospitals in Telangana state, as well as our medical college. It is almost in PG and undergraduate MBBS preferences. It is the best college in government of Telangana in government medical colleges after Gandhi, Usmania, Kakatiya. Nizamabad is the option. All the students are there. So this is our teamwork, our professors, our superintendent, and all the administration and associates, even whoever it is, all senior residents, postgraduates, everyone put together like a family with their hard work, as a teamwork, we are achieving this, sir. I wish we continue this, and I hope I will not bore you with this prolonged speeches. This week is for enjoyment. So all of you, enjoy Elixir 22 Bodhgaon. Thank you. మీరు చేసిన ఈ డెకరేషన్ కానీ ఈ ప్రోగ్రామ్ కానీ మంచి కండక్ట్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను మీ ప్రోగ్రామ్ వచ్చింది దిస్ ఇస్ థర్డ్ టైం. గతంలో కరోనా కంటే బిఫోర్ వచ్చినా, లాస్ట్ ఇయర్ వచ్చినా, ఇప్పుడు కరోనాల మధ్యలో రాలేదు. కరోనాలో మీరు కూడా ప్రోగ్రామ్ చేస్తే ఖచ్చితంగా వచ్చేవాడిని. ఎందుకంటే కరోనా అనేది నా దరిదాపురాలు రాలేదు. మన ఎగ్జామ్ మన మంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ చెప్పారు, మీరు ఓల్డేజ్ ఉంది, స్టేట్లో అందరు జడ్పీ చైర్మన్ల కంటే హైయెస్ట్ వయసు, నౌ 70 ఇయర్స్ అని మీరు కరోనా తిరిగండి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా నేను తిరుగుతాను. నాకు సీఎం గారు ఈ కుర్చీ ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు. అప్పుడు అందుకే ఉపాధి హామీ కూలీలు వందలు మంది ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కరోనా ఇన్స్ట్రక్షన్ గురించి చెప్పి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసిన వ్యక్తి. ఎందుకంటే ఇది నా గొప్పతనం కాదు, భవిష్యత్తులో కూడా మీరు కూడా మీరు మెడికల్ స్టూడెంట్స్గా ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మీ ఎంబీబీఎస్ కాగానే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మరి ప్రజాసేవ చేయాలి, మీద మీ పేషెంట్స్ను ఆదుకోవాలి,
మానవ సేవే మానవ సేవ అంటారు పెద్దలు. కాబట్టి అటువంటి భాగ్యం మీకు కూడా కలుగుతుందని ఈ సందర్భంగా చెప్తూ, మీరు ఎంబీబీఎస్ పూర్తి చేసి మంచి స్టూడెంట్స్గా తయారై ఈ కాలేజీకి మీ పేరెంట్స్కి మీకు చెప్పిన లెక్చరర్స్ ప్రిన్సిపాల్కి మీ గురువులకి అట్లాగే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాలని మీ అందరికీ పేరు పేరున కోరుచు. మరి డాక్టర్స్ వృత్తి అంటే చాలా పవిత్రమైన వృత్తి. మరి పేషెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోలేని కొన్ని విషయాలు డాక్టర్స్కు ఎక్కువైనా చెప్తారు. కాబట్టి తల్లిదండ్రుల కంటే ఎక్కువ డాక్టర్స్ గొప్ప. కనిపించని దేవుళ్ళు ఎక్కడున్నారు కానీ కనిపించే దేవుళ్ళు మా ముందున్నారు. మీరు కాబట్టి నేను చూశాను కరోనా టైంలో కూడా రోజు ఒక 10-15 ఫోన్ మన సూపరింటెండెంట్ గారు ఏ చేసినా మంచి రెస్పాన్స్ ఇచ్చింది. మరి అడ్మిషన్ చేసుకోవాలన్నా డిశ్చార్జ్ చేయాలన్నా ఎటువంటి దానిలైనా ప్రతి ఒక్క పేషెంట్స్ ఆడుకున్నారు మన సూపరింటెండెంట్ గారు. కాబట్టి ఆ డిజెస్కు నాకున్న చాలా అవినాభావ సంబంధం. గతంలో నేను చైర్మన్ ఉండి ఇప్పుడేమో జిల్లా హాస్పిటల్ బోధన చేశారు కాబట్టి బోధన చైర్మన్ అయినా ఇక్కడ తప్పడం లేదు పేషెంట్స్ గురించి. రోజు 4-5 ఫోన్లు చేస్తూ ఉంటారు పేషెంట్స్. కాబట్టి మీరు కరోనా టైంలో కూడా నేను చూశాను డాక్టర్స్ పవిత్రమైన ఉంటారు. వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా ఎదుటి పేషెంట్ను కాపాడిన గొప్పతనం మీ డాక్టర్స్. కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో డాక్టర్స్ వృత్తి చేపట్టి సమాజ సేవ చేసి సంఘ సేవ చేయాలి. బీదా పిక్కి పేషెంట్స్ ఆదుకోవాలి. ఈ ప్రభుత్వం కూడా మనకు ఎడ్యుకేషన్లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నది. మరి పేషెంట్స్ విషయంలో కూడా తెలుసు మన సూపరింటెండెంట్ గారికి, పేషెంట్స్ ఒక గ్రామీణ పేషెంట్ నిజామాబాద్ జిల్లా విజయ్కు రావాలంటే కష్టం. డబ్బుతో కూడుకున్న పని, డబ్బు సమయం వృధా అవుతుంది. కాబట్టి అక్కడనే పిహెచ్లో ఆ పేషెంట్స్కి రోగ నిర్ధారణ టెస్టులు చేసి అక్కడి నుంచి జిహెచ్కు డయాలిసిస్ సెంటర్ పంపించి 24 అవర్స్లో వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం చేసిన గొప్పతనం. ఎందుకంటే చాలామంది బీద ఉంటారు కాబట్టి మరి వాళ్ళకు 24 అవర్స్లో రిపోర్ట్ అయ్యి మళ్ళీ ప్రభుత్వం ద్వారానే వాళ్ళకు మెడిసిన్స్ ఇవ్వడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తూ, ఇది 8 ఇయర్స్ కొట్టు మన తెలంగాణ స్టేట్. 29 రాష్ట్రాల్లో మరి నంబర్1 ఉన్నదంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో విద్యా వైద్యంలో అన్నిట్లో ముందున్నది ఈ స్టేట్. ఈ క్రెడిట్ గోస్ టు సీఎం కేసీఆర్. నేను ఇంకోటి ఏంటంటే నా పునః పంపించారు నన్ను మన స్టేట్లో జడిపి చైర్మన్ అందరిలో నన్ను పంపించారు. పునాలో 28 రాష్ట్రాలు వచ్చింది, మన రాష్ట్రంతో 29 రాష్ట్రం. అక్కడ అన్ని రాష్ట్రాలు పవర్ ప్రజెంటేషన్ చేసి మన తెలంగాణ నే చేస్తుంది. అందరూ సర్ప్రైజ్ అయింది. ఇప్పుడిప్పుడే అక్కడ దగ్గర నడుస్తూ ఉన్నది మిషన్ భగీరథ కానీ అధికారం కానీ మన దగ్గర ఇప్పుడో 40 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. నేను చెప్పేది ఏంటంటే ఆరోగ్యమే మా భాగ్యం అన్నారు పెద్దలు. మీరు మంచి చదువుకోవాలంటే ఆరోగ్యంగా ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి, మీరు నీట్నెస్గా ఉండాలి. మా ప్రవీణ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ నవ్వుతూ ఉన్నాడు, ఆయన కూడా కాల్ చేశారు ఖచ్చితంగా రమ్మా బావల్సార్ సమావేశం ప్రిన్సిపల్ గారు చెప్పారు, ప్రవీణ్ గారు చెప్పారు. మరి ఎగ్జాంపుల్ ఏంటంటే
సీఎం గారు ఓయెత్తున్నాడు దేశ్కర్ శ్రీనివాస్ గారు తను వచ్చి మా డెప్యూటీ మీడియాలో మీటింగ్ పెట్టి ఆయన అడిగిన ఒక క్వశ్చన్ సార్ మీరు లాస్ట్ వరకు ఉంటారా మధ్యలో ఉంటారా చాలా మంది ప్రయత్నిస్తున్నారు అంటే నేను ఇవరు వరకు ఉంటా ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే స్పీచ్లో చాలా మంది ప్రజాప్రతినిధులు ఏదో అర్జెంట్ ఉంది ఇంకో మీటింగ్ ఉంది అని చెప్పేసి మొదలై నేను మాట్లాడతా మాట్లాడి ఎన్నో మీద సగం మాత్రం కాలేదు నేను అటువంటి వ్యక్తి కాదు ఎక్కడ వెళ్ళినా మన వైభవ పురస్కారాలు జరిగింది 60 మందికి మరి ప్రశంసా పత్రాలు ఇవ్వాలి సార్ మీరు ఎట్లా హైదరాబాద్కి ఇచ్చేస్తారంటే లేదు 60 మందికి ఇచ్చేస్తారని చెప్పి చెప్పి 4 గంటలు నిలబడి 60 మందికి ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది ఏ ప్రోగ్రామ్ వెళ్ళినా ఫుల్ఫిల్ ఉండాలి ఏదో మధ్యలో వచ్చి నాకేదో అర్జెంట్ ఉందని పోయే ప్రజాప్రతినిధి నేను కాను ఎందుకంటే నేను కూడా మీ అందరి లెక్కనే సామాన్య మధ్య తరగతి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి నాకు తెలుసు సాధక బాధకాలేదు అందుకే మీకు కూడా కోరేది ఏంటంటే ఈ తల్లిదండ్రులు ఎంతో శ్రమించి కష్టపడి మిమ్మల్ని ఉన్నతమైన చదువులు చదివిస్తున్నారు కాబట్టి మీరు మీ తల్లిదండ్రుల పేరు సార్థక తీసుకురావాలని మరొకసారి మీ కాలేజీ పేరు తీసుకురావాలని కోర్చు ఇంత చక్కని కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచి నాకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ అడిగారు ప్రిన్సిపాల్ గారు కానీ సూపరింటెండెంట్ గారు స్టాఫ్ కొద్దిగా స్టాఫ్ కావాలి శానిటేషన్ గురించి అడిగారు నాకేంటంటే తెలుసు సూపరింటెండెంట్ గారికి కూడా హరీశ్రావు మాకు ఉద్యమంలో ఇద్దరు 2001 నుంచి ఉద్యమంలో కలిసి పనిచేసింది ఏదైనా విషయం ఉంటే మొన్న కూడా చెప్పడం జరిగింది ఆయన రివ్యూ తీసుకున్నాను నుంచి నార్మల్ డెలివరీస్ కానీ సీజర్ తగ్గినాయి కాబట్టి డైరెక్టివ్లీ కాబట్టి ఏదైనా ఉంటే నేను కూడా మినిస్టర్ గారు తీసుకెళ్ళి మళ్ళీ మన మంత్రి గారు జిల్లా మంత్రి ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళ ద్వారా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా సాల్వ్ చేస్తానని మీ ముందు వాగ్దానం చేసి ముగిస్తున్నాను చేత Now I request honorable chief guests
Peter Rao Garu to launch the teaser. Thank you.
request Vittarao sir garu to launch the sports team. Thank you.
Yeah,
then your players, together players, they will be listening to it. If you know the answer, you can say I know the answer, and you can directly say it. We'll cross check it. If you win, then you got 1 point, 5 points actually. If you don't know, then ma'am can challenge you, and she can earn your 5 points. So the first player to get 25 points wins the diary. So wanna read it please? The 41-year-old woman underwent treatment for breast cancer. After trying 2 × 1 cm caused the abnormal growth, she completed radiotherapy and chemotherapy and is now receiving tamoxifen. How would you follow up this patient? Ma'am, you can challenge it, sir, if you want, please. So all, if you don't know the answer, you just need to scan this code, the QR code. Can you just give this? So the question came, now options also come. So please, what do you feel? What should be the correct answer? Let me show you the question. Yeah. And there is also a quick line. So you can directly search it if you want. 07590. Here it is. So sir, these are the four options. Which one you would like to do? So the student will get the complete description. That is the beauty. You learn it by playing it. And you can go through the description properly. Absolutely, ma'am. Thank you, sir. Thank you. Sir, can I have a break with you? Yes. Yeah. Sir, can I have a break with you? Hello? Let me have a selfie. Ma'am, thank you very much, ma'am. Okay, and I will create a specific. So I will create three PD questions from that question, that topics, or pens, bookmarks, and all. Just to keep them. Okay, this is where I'm standing because this is. టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాం మ్యామ్. ఈ టాపిక్ మీద అబ్డోమిన్ అండ్ పెల్విస్ మీద క్వశ్చన్స్ అడుగుతాం మ్యామ్. నీ కలవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి లేని నాళ్ళకి నిన్నదిలెంతగలనుకోనే అమ్మా అనువనువరువు నీ కొలువే అమ్మా నీ కొలిచే శరణమే ఎదురుకోవాలంటే నువ్వు కనిపించాలి నిద్రపోవాలంటే కలదు వినిపించాలి ఆకలిందంటే నువ్వు తినిపించాలి ప్రతి మెతుకు నా బ్రతుకనిపించేలా అమ్మా
మరి మరి నన్ను చూసే చాలమ్మా పరి పరి విధములు గెలుపుగా పయనించేనమ్మా నిరంతరం నిజంతి పాపల్లే ఉండాలి నేనకు నిరంతరం నిజంతి పాపల్లే ఉండాలి నేనకు అనువను నని కొలువే అమ్మా కిరసడిలో స్థితి దయనే అమ్మా థ్యాంక్ యూ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ రెండు కలిపి
ప్రతి సంవత్సరం అక్టోబర్ 10th రోజు ఒక డేగా డిక్లేర్ చేస్తాం, మెంటల్ హెల్త్ డే. అక్టోబర్ 4th టు 10th వరకు 1 వీక్ వారోత్సవాలు జరుగుతాయి. సో ఒక స్లోగన్ మీద ప్రతి ఇయర్ మెంటల్ హెల్త్ గురించి అవేర్నెస్ గురించి కార్యక్రమాలు జరుగుతాయి. సో అనుకోకుండా మీ ఇనాగరల్ సెషన్ డే రోజే అక్టోబర్ 10th మెంటల్ హెల్త్ డే వచ్చింది. సో అది కోరిలేట్ అయినాయి కాబట్టి నేను చెప్పదలుచుకుంది దాని గురించి. ఈ సంవత్సరం మొత్తం 150 దేశాల్లో మొత్తం దేశం అంతటా అన్ని సైకియాట్రిస్టులు అందరూ ప్రజా సంఘాలన్నీ కూడా కలిపి ఉత్సవాలు చేస్తున్నాయి. ఎందుకంటే మెంటల్ హెల్త్ను చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం మనం. ముఖ్యంగా మన మెడికల్ ప్రొఫెషన్లోనే చాలామంది మెంటల్ హెల్త్ దాని గురించి పట్టించుకునే వాళ్ళు తక్కువ అయిపోయారు. ఫిజికల్ హెల్త్ కంటే కూడా మెడికల్ హెల్త్ చాలా ముఖ్యం. అందుకని మెడికల్ స్టూడెంట్స్ మూఢ నమ్మకాలను తర్వాత మిగతా స్టిగ్మాని అంత వదిలిపెట్టి అందరి లోపల మెంటల్ హెల్త్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ దాని వాల్యూ దాని వల్ల జరిగే నష్టం గురించి ప్రచారం చేయడానికి దీన్ని పెట్టారు. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే మెంటల్ హెల్త్ ఇన్ అన్ఈక్వల్ వరల్డ్. అంటే అసంపూర్ణ అసమానత గల సమాజంలో మెంటల్ హెల్త్ని ఏ విధంగా పెంపొందించాలి అనే దానికి ఈ సంవత్సరం పెట్టారు. సో అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం యాజ్ ఏ మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న డాక్టర్లుగా తర్వాత స్టూడెంట్స్గా ఏంటంటే సోషల్ ఈవెంట్స్ తర్వాత ఇట్లాంటివన్నీ నమ్మకుండా భూతాలు దయ్యాలు దేవుడు ఇట్లాంటివన్నీ అంటే పర్సనల్ థింగ్స్ వేరు కానీ అన్ఈవెంట్ దాన్ని రీజన్ లేని పనులను చేయకుండా మూఢనమ్మకాలను పాడుతుంది. సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఈక్వల్ అనే ధోరణి ప్రజల్లో కూడా ఎక్కువ చేయాలనేది మన బాధ్యత ఉందని చెప్పడానికి నేను ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాను. మీరు ఓపికగా విన్నందుకు కృతజ్ఞత.
Thank you.
Thank you so much.